కొబ్బరి చట్నీ ఎలా చేసుకుంటే బాగుంటుంది చూడండి. 2 స్పూన్లు కారం వేసిన, దానికి సరిపోయినంత ఉప్పు, ఎల్లిపాయ 1 కప్పు, కొబ్బరికి సరిపోయినంత వేసుకోవాలి కారము. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ అది కడుపులో మంట ఉంటుంది. ఉప్మాలో కానీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే బాగా టేస్ట్గా ఉంటుంది. కొబ్బరి చట్నీ బాగా అయింది చూడండి. ఇది కొంచెం ఎల్లిపాయలు ఎక్కువ కావాలంటే మనం వేసుకోవాలి, మన ఇష్టం అది. లేదు పొడి పొడిగా ఉండాలంటే ఎల్లిపాయ తక్కువ వేసుకోవాలి. రెడీ అయిపోయింది. ఉప్మాలో అయినా వేడి వేడి అన్నంలో అయినా చపాతీలు అయినా తినొచ్చు, మనం దేనికైనా పెట్టుకొని తినొచ్చు. మంచి టేస్ట్ ఉంటుంది ఇది. కొబ్బరి చట్నీ బాగుంది చూడండి. ఇట్లా చేసి చూడండి మీరు. నేను కొద్దిగా ఎల్లిపాయ ఎక్కువనే వేసిన, మీరు తక్కువ అయినా వేసుకోవచ్చు తిననోళ్ళు.